हाई अंडी वेलकम बैक टू कोकिलास कुकरी इवाला मन वीडियो लो एक्कु रोजुलु निलुवुंडेलागा अल्लम पच्चड़ी एला चेसुकोवाली अनेदी इप्पुडु मनं चूसेद्दां। मुंदुगा ओक पैन लो 2 टी स्पून्ल आयिल वेसुकोनी 2 टेबल स्पून्ल पच्चिसेनग पप्पुनि वेयिंचुकोवाली। ఇవి కొద్దిగా వేగాక 2 టీ స్పూన్ల జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని వేయించుకోవాలి। దీనిలో ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇలా ఇవి వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి। ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 150 గ్రాముల ఎండు మిరపకాయల్ని వేయించుకోవాలి। ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా పక్కకి తీసి చల్లారనివ్వాలి। అదే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 కేజీ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి। ఇలా ముక్కలుగా కోసుకుంటే త్వరగా వేగుతాయి। చూసారు కదా ఈ విధంగా వేగాక వీటిని పక్కకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించుకున్న శనగపప్పు 3 టేబుల్ స్పూన్ల salt 1/2 వేయించుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే వేయించుకున్న అల్లం ముక్కల్ని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టి దానిలో 200 ml వాటర్ పోసుకొని అది బాయిల్ అయ్యాక దానిలో 1/2 కేజీ చింతపండుని 5 నుంచి 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి। ఇలా ఉడికాక దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక గ్రైండర్ లో ఉడికించుకున్న చింతపండును వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మెత్తగా వస్తుంది। గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా చేసుకోవచ్చు। చింతపండు మెత్తగా నలిగాక ముందు పౌడర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి శనగపప్పు పొడిని దీనిలో వేసుకోవాలి। గ్రైండర్ కి చింతపండు అంటుకోకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసుకోవాలి। దీనిలో అల్లం ముక్కలుగా వేసేస్తే నలగవని కొద్దిగా మిక్సీ పట్టి వేసాను। ఇప్పుడు దీనిలో 1/2 కేజీ బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా అన్ని మెత్తగా గ్రైండ్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలి। దీనిలో నేను 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టుకొని కొద్దిగా పేస్ట్ అయ్యాక దాన్ని అల్లం చట్నీలో వేసాను। చూసారు కదా ఇంగ్రీడియన్స్ అన్ని బాగా నలిగి పచ్చడి స్మూత్ గా రెడీ అయిపోయింది। దీన్ని మనకి అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు। నేనైతే ఒకేసారి తాలింపు వేసేసాను। తాలింపు వేసుకోవడానికి
6 టేబుల్ స్పూన్ల ఆయిల్ లో 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 3 టీ స్పూన్ల శనగపప్పు 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 2 టీ స్పూన్ల జీలకర్ర 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు 4 ఎండు మిరపకాయలు 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక దీనిలో అల్లం చట్నీని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నిలవ ఉండే అల్లం పచ్చడి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.